ఎప్పుడైనా మానవ లోకం వచ్చి దర్శనం చేత కాని పరిశనం చేత కాని మానవ సంపర్కం కలిగించుకున్నావా తక్షణం నీ దైవత్వం కోల్పోయి మానవ కన్యవు కాగలవు జాగ్రత్త
మంజరి చతురిక సాయంతో ఈ సుందరిని అభ్యంతర మందిరానికి వలసిన పరిచర్యలు చెయ్యి. నంది గణపతి రే పని ఏం చేస్తున్నారా? చదువుకుందుకు రండరా. బృంగి ఈ తలుపు చేయి పట్టుకుంటుందిరా. తలుపు చేయి పట్టకుండా తలుపు వేడు అలరట్లా. ఇదిగో నేను వేస్తున్నాను, చూసి నేర్చుకో. నేర్చుకుంటే తప్పరా తప్పరా. నీకు బురద లేదురా, నేను వేసి చూపిస్తా నేర్చుకోరా. తలుపులు ఎలా వేయాలంటే చూడరా, ఇలా పట్టుకోవాలి బాగా, ఇక్కడ పట్టుకొని ఇలా వేయాలి. ఇంకా రారేమరా? చూడండి గురుగారు, ఈ తలుపు పెంకితనం మా చేతులు పట్టుకుంటుంది. గురుగారు తలుపు చేతులు పట్టుకోవడం ఏమిటి? చూడండి తెలివి తక్కువ దద్దమ్మల్లారా, తలుపు మోయడం ఇలా కాదురా. ఈ చేతి ఈ గ్రంథిని పట్టుకుని తలుపు ఇలా మూస్తే నిలబడిపోతుంది. రేపని ఏది నీ సంగీత పాఠం మొదలెట్టరా. శుంఠ కంఠం దిద్దు పాడరా. సంగీతం నేర్చుకునే వాడికి గాత్రశుద్ధి ఉండాలి, గాత్రశుద్ధి. రే 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 ఎక్కడికి వెళ్తున్నావురా? సంగీతం తగలయ్యా, ఆపరా ఆపు, పెంకులు ఎగిరిపోతున్నా. గణపతి నీ వ్యాకరణం ఎందాక వచ్చిందిరా? వచ్చేసిందండి. ఏమిటి వచ్చేసింది? డుమూలు ప్రథమ విభక్తి. ఇంకా విభక్తి లేనట్రా? కాదండి, ఇంకా చాలా వచ్చేసిందండి. అనుస్వారానికి పరమైనప్పుడు కచట దబలు పచ్చడి బద్దలగును. నీ తెలివి తెల్లవారా, నీకెప్పుడు భోజనం చేసేనట్రా? నీ చెప్పేది బాగా వినరా. అనుస్వారానికి పరమైనప్పుడు కచట తపాలు గజడ దబలగును. అన్నరసానికి పరమైనప్పుడు కచట తపాలు గజడ దబలగును. ఒరే నీ కర్మ ఇంతేరా. ప్రేనంది ప్రేనంది గురుగారు, నిన్నటి శ్లోకం వచ్చిందట్రా. మొన్ననే వచ్చిందండి, దాని అర్థం కూడా నాకు బాగా తెలిసిపోయిందండి. దీపానంతరం రాజే తన్నెచెన్న ప్రదక్షిణం అంటే, అనగా దీపం వెలుగుతుండగా రాజే ఆ చెమ్మను